दसरा निरुटी दसरा वाले उंडदु सद्दुल पंडुग किक्के वेरु दसरा पंडुग जोश डबल जोश वेरु तेलंगाना अंतटा दसरा खर्चु मादे अंटुन्न अधिकार पार्टी इप्पटिके पैक मुट्टिंदंटू कोन्नि पत्रिकल्लो कदनालु అవి 15 కోట్లు కాదు 25 కోట్లు అంటూ మరో కదనాలు నల్గొండ కమ్మం తర్వాత కచ్చు ఉమ్మడి కరీంనగర్ జిల్లాదేనట ఈసారి దసరా కోసం అప్పుల బాధ అవసరం లేదు బడా అభ్యర్థుల నుండి ఒక్కో కుటుంబానికి 5 నుండి 10000 బాబు 100 పైపర్ తో సరిపుచ్చుకోండి ప్లీజ్ అంటున్న కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా అసెంబ్లీ ఎన్నికలతో కలిసి వస్తున్న దసరా ఖర్చులు దసరా పండుగ తర్వాత నామినేషన్లు షురు మళ్ళీ తిరిగి దసరా వేడుకలే ఈ దసరా నిరుటి దసరా వలె ఉండదు ఈ దసరా పండకి తలకాయలు తెగుతాయి ఈ డైలాగ్ దసరా పండగ వేళ విని భయపడాల్సిన అవసరం లేదు ఇది ఓన్లీ దసరా సినిమాలో సీన్ దసరా సినిమాలో రక్తి కట్టించిన ఈ డైలాగ్ దసరా సినిమాలో హీరో విలన్లను ప్రత్యర్థులుగా మారి కొందరి తలను నరికేస్తారు అది సినిమా అంతే లైట్ తీసుకోండి కానీ మనకు ఒక దసరా పండగ వచ్చేసింది ఇంకో వారమే ఉంది ఈ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి ఇక్కడ కూడా తలను తెగుతాయి వందల వేల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ప్రతి ఊరు వాడ లెక్కేస్తే లక్షలు అవుతాయి సినిమాలో మనుషుల తలలు తెగాయి కానీ ఈ దసరా పండకి గొర్రెల మేకల తలలు దంచడానికి రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమవుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఓట్లు రావాలి ఈ దసరా పండగ ఖర్చు మాదే అంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు బయలుదేరారు ఖర్చు కోసం భయపడాల్సిన అవసరం లేదు ఎంజాయ్ చేయండి ఎన్ని కోసుకుంటారో కోసుకోండి అంటూ హామీ ఇస్తున్నారు ఊరూరా మా సర్పంచ్ మా పార్టీ ఏజెంట్లను కలవండి మీకు ఎన్ని గొర్రెలు మేకలు కావాలో తీసుకెళ్ళండి కోసుకోండి ఖర్చు మాది దసరా పండగ మీది అంటూ హామీ ఇస్తున్నారు ఇక అధికార పార్టీ నాయకులు అయితే 100 పైపర్ తాగండి టీచర్స్ తాగండి 5000 రూపాయలు కావాలా అమ్మో అలిగేవేమో నాయన 10000 తీసుకో అంటూ చెప్పేస్తున్నారు ఒక ప్రధాన పత్రిక సొమ్ము ముట్టింది కదా అంటూ ఓ కథనం ఇచ్చేసింది ఇక దాని తర్వాత 25 కోట్లు ఎమ్మెల్యే అభ్యర్థికి ముట్టేశాయి ఏ కాదు పాపం 15 కోట్లంట అంటూ కొందరు అంటున్నారు ఇవన్నీ దసరా ఖర్చు కోసమేనట తర్వాత మళ్ళీ వేరే వస్తాయట అంటూ ప్రచారాలన్నీ బయట ప్రచారంలోకి వెళ్ళిపోయాయి ఇది ఒక నియోజకవర్గానికి సంబంధించిన కథనం కాదు తెలంగాణ రాష్ట్రంలో దసరా పండుగ జోష్ వార్తలు ఇవి ఎంత తాగినా అవి 4 బాటిల్ల 10 బాటిల్ల అన్ని తిరిగి సొమ్మంత సర్కార్ ఖజానాకే కదా అంటున్నారు అందుకే సర్కార్లో ఉన్న పెద్దలే తలో 20000 పంపిస్తే మా ఓట్లన్నీ మీకే అనేవారు కూడా లేకపోయారు ఈ సూత్రం తెలిసిన వారైతే రేపటి జరిగే ఎన్నికల్లో గెలుపు ఖాయమే పాపం కాంగ్రెస్ పార్టీ వారైతే ఓ 100 పేపర్ బాటిల్ తో సరిపుచ్చుకోతమ్మి ప్లీజ్ అంటూ దండం పెడుతున్నారు మటన్ ధర మండిపోతుంది చికెన్ తో సరిపుచ్చుకో అంటున్నారు ఇలాగైతే కష్టమే 100 పైపర్ ఇవ్వలేమని భయంగా కొందరికి ఇచ్చేస్తున్నారు మందు బాటిల్ కష్టం కానీ పిల్లలకు దీపావళికి టపాసులు ఇస్తామంటూ మాట ఇస్తున్నారు దసరా దీపావళి రెండు ప్రధాన పండుగలు ఇలాంటి ఎన్నికల సీజన్లో వెళ్ళిపోతున్నాయి ఇది కొందరికి సంతోషమే అసలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా దసరా దీపావళి పండుగ సీజన్లో వస్తే బాగుంటుందని జనం అభిప్రాయపడుతున్నారు తెలంగాణకు పెద్ద పండుగ దసరా పండుగ సద్దుల పండుగ వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భవిష్యత్తులో కూడా దసరా పండుగ వచ్చే విధంగా ఎన్నికలు జరిపితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికలో దసరా పార్లమెంట్ ఎన్నికలు దసరా లోకల్ బాడీ ఎన్నికలకు దసరా సర్పంచ్ ఎన్నికలు ఓ దసరా మున్సిపాలిటీ ఎన్నికలు ఓ దసరా ఇంకా మిగిలితే మధ్యలో సింగిల్ విండో ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు వస్తే డిసెంబర్ 31న ఇక ఎన్నికలన్నీ చాలా రమ్స్గా ఎంజాయ్గా జరపడానికి దసరాను సెంటర్ పాయింట్గా నిర్వహిస్తే బాగుంటుందని అది ఎవరి తరం కాదు కేవలం కేసీఆర్ మాత్రమే తలుచుకుంటేనే ఇలాంటి ఏర్పాట్లు చేయగల సమర్థవంతమైన నాయకుడని జనం అంటున్నారు ఎవరు దృష్టి పెట్టినా లాభం లేదు దసరా పండగ ఓట్ల పండగ రెండు కలిపి ఒకేసారి తెచ్చే మొనగాడు కేసీఆర్ అంటున్నారు దీనిపై దృష్టి సారిస్తే ఇక బీజేపీ కాంగ్రెస్ లను గట్టిగా దెబ్బతీసే మొనగాడు కేసీఆర్ మాత్రమే మీకు ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంబుకోకుని ఓటును నీకెరవేస్తారు నోటును ఓటరు నువ్వు అంబుకోకుని ఓటును నీకెరవేస్తారు నోటును నువ్వు సారా జోరుకు ఒక సీసా బీరుకు నువ్వు సారా జోరుకు
ఒక సీసా బీరుకు నువ్వు లొంగిపోయి నీ ఓటును నువ్వు అమ్ముకున్నావు నోటుకు అవినీతి నాయకులు గెలిచి ప్రజలకు పొడుస్తారు వెన్నుపోటు ఓటరు నీ చేతిలో నీ ఆయుధమే నీ ఓటు నువ్వు అమ్ముకున్నావు జరుగుతుంది నీకు చేటు ఓటరు నీ చేతిలోని బ్రహ్మాస్త్రమే నీ ఓటు నువ్వు అమ్ముకున్నావు భరత మాత మెడపైన పడుతుంది వేటు రాతను రాసే ఆ కలమే నీ ఓటు అవినీతి రాజ్యాన్ని కూల్చే ఆయుధమే నీ ఓటు అంధకారాన్ని తొలచే ఆనుడి వెలుగే నీ ఓటు అవినీతి పరులను అంతం చేసే ఖడ్గాది నీ ఓటు రాతను నువ్వే రాసుకు తల రాతను నువ్వే మార్చుకో నీ ఓటును ప్రమిదగ చేసుకు నీ లైఫ్ కి వెలుగును తెచ్చుకో ఓటరు నీ చేతిలో నీ ఆయుధమే నీ ఓటు నువ్వు అమ్ముకున్నావు జరుగుతుంది నీకు చేటు ఓటరు నీ చేతిలో నీ బ్రహ్మాస్త్రమే నీ ఓటు అమ్ముకున్నావు భరత మాత మెడపైన పడుతోంది వేటు ఓటరు నువ్వు అమ్ముకోకు నీ ఓటును నీకెరవేస్తారు నోటును ఓటరు నువ్వు అమ్ముకోకు నీ ఓటును నీకెరవేస్తారు నోటును నువ్వు సారా జోలుకు ఒక సీసా బీరుకు నువ్వు సారా జోలుకు ఒక సీసా బీరుకు నువ్వు లొంగిపోయి నీ ఓటును నువ్వు అమ్ముకున్నావు నోటుకు అవినీతి నాయకులు గెలిచి ప్రజలకు పొడుస్తారు వెన్నుపోటు ఓటరు నీ చేతిలో నీ ఆయుధమే నీ ఓటు నువ్వు అమ్ముకున్నావు జరుగుతుంది నీకు చేటు ఓటరు నీ చేతిలో నీ బ్రహ్మాస్త్రమే నీ ఓటు అమ్ముకున్నావు భరత మాత మెడపైన పడుతుంది వేటు.